సీఎం జగన్కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. అంగన్వాడీ వర్కర్ సమస్యల పరిష్కారం కోసం భీమవరం యూటీఎఫ్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. నాలుగో రోజు నల్ల బ్యాడ్జీలు కళ్లకు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్కు కొటికలపూడి గోవిందరావు, జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ తెలంగాణ కంటే అధికంగా అంగన్వాడీలకు వేతనం ఇస్తానని చెప్పి మోసం చేశారని గోవిందరావు మండిపడ్డారు. ఇప్పుడు పసిపిల్లవారు కాడి నుంచి బాలింతున్నా కాడి నుంచి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ పుట్టిన పిల్లల్ని స్కూల్కి వెళ్ళేలోపు ఉపాధికి వెళ్ళే కుటుంబాల పిల్లలందరినీ కూడా మీ పిల్లల్లా మీరు సాగుతూ బాధ్యత తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి నేను విన్నాను నేను ఉన్నానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి నేను వేతనం పెంచుతాను తెలంగాణకి అధికంగా ఇస్తానని చెప్పి ఈరోజు ఏది పట్టించుకోకుండా కేవలం శ్రద్ధ అంతా ఎక్కడుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పాల ప్యాకెట్ మీద నా ఫోటో ఉందా, నూనె ప్యాకెట్ మీద నా ఫోటో ఉందా, గుడ్డు మీద నా పేరు వేసారా, తప్ప అంగన్వాడీ టీచర్ని ఆ సంస్థల్ని చైల్డ్ డెవలప్మెంట్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఒక లేదు. అంటే ఇలా వేతనాలు ముఖ్యంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలకి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి.